దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఈ ఆదివారం ధ్యానాంశంగా చదువుకుంటున్నాం. 1 Peter chapter 4 and let us read verses 1 and 2. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక జీవించబోతున్న మిగిలిన కాలం ఏదైతే ఉందో ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఈ మాట అందరూ జాగ్రత్తగా గమనించాల. పేతురు రాసిన పత్రికలు 2 బైబిల్లో ఉన్నాయి. మార్కు సువార్త కూడా పేతురు యొక్క ప్రభావంతోనే రాయబడింది అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మార్క్ కనబడే ఆ యవనస్తుడు పేతురు గారి యొక్క శిష్యుడిగా ఉండేవాడు. అయితే డెలిబరేట్గా ఎవిడెంట్గా పేతురు మహాశయుడు 2 పత్రికలు దేవుని బిడ్డలకు రాశారు. ఈ పత్రికల్లో రాయబడిన ఆధ్యాత్మిక అనుభవాలు ప్రతి ఒక్కరికి వర్తించేవే. పేతురు గారు ఎవరికో రాశారులేండి, మాకెందుకండి అనుకోవడానికి లేరు. పౌలు గారు ఎవరికో రాశారులేండి, కొలసీ సంఘానికో, కొరింథీయులకో, ఎఫ్ఎస్ఏలకో, గలతీయులకో పౌలు గారు రాశారు, కానీ అవి మనకెందుకండి అనుకోవడానికి లేరు. బైబిల్లో ప్రతి ఆధ్యాత్మిక వివరణ బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. బైబిల్ను అనుసరించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి వర్తించేదే. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం చేయకూడదు అని గనక బైబిల్లో ఉంటే అది కొరింథీయులకు రాశారు కాబట్టి వాళ్ళకేనండి మాకు కాదండి అనుకోవడానికి లేదు. అది సార్వత్రికంగా ప్రతి ఒక్కరికి వర్తించేదే. ఇలాంటి స్పిరిచువల్ ఫ్యాక్ట్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని అనుసరించగలిగితే ఉత్తమమైన ఆధ్యాత్మిక మరియు భౌతికమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. పౌలు భక్తుడు క్రీస్తు ప్రభు వారికి చాలా సన్నిహితంగా ఉన్న శిష్యుడు. వన్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వాజ్ పీటర్. యేసుక్రీస్తు ప్రభుతో పేతురు గారికి ఉన్న సంబంధం చాలా గొప్పది. మరే శిష్యుడు కూడా కొన్ని సందర్భాల్లో పేతురు గారు తీసుకున్నంత చొరవ లేదా అతడు చూపిన తెగువ, అతను చూపిన ధైర్యాన్ని మరెవరు చూపించలేకపోయారు. కొన్ని కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుని కొంచెం గట్టిగా మాట్లాడిన వ్యక్తి కూడా పేతురే. ఎందుకంటే అంత సాన్నిహిత్యం పేతురు యేసు ప్రభుతో డెవలప్ చేసుకున్నారు. అయితే పేతురు అనగానే అతనికి వీరోచితమైన కార్యాలు బైబిల్లో చాలా ఉన్నప్పటికీ కూడా మనం పేతురు గారిని ఎక్కువగా అతని బలహీనత గురించి ఏదైనా మాట్లాడాలి అంటే యేసు ప్రభు వారి శిలువ మరణ సందర్భంలో యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధము లేదా బొంకిన పేతురు మనకు గుర్తొస్తూ ఉంటాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 టైమ్స్. 3 సార్లు యేసు ప్రభు ఎరుగునని బొంకాడు. మొన్న మేము ట్రిప్లో ఉన్నప్పుడు పీటర్ గలికంటో అనే ఒక ప్లేస్ ఉంటుంది. పీటర్స్ గలికంటో, గలికంటో అంటే కాక్స్ క్రో అని అర్థం, కోడి కూసింది అని అర్థం. ఎక్కడైతే పేతురు సంతాపపడ్డాడో, తాను చేసిన పాపం కొరకు సంతాపపడి ఏడ్చాడో, మరలా ప్రభు వైపు తిరగడానికి నిర్ణయం తీసుకున్నాడో ఆ ప్రాంతం పీటర్స్ గలికంటో అంటారు. అది సియోను కొండ దగ్గరలో ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళొచ్చినప్పుడు పేతురు గారి యొక్క జీవితాన్ని ఇంకొకసారి అలా కళ్ళ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చారు. అలాంటి పేతురు పొరపాటు చేశాడు, దేవునికి అవిధేయమైన పనే చేశాడు. ప్రభుతో అంతగా సాన్నిహిత్యం కలిగిన పేతురు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడడం అనేది భయంకర పాపమే. యూదా పాపం చేశాడు, పేతురు కూడా పాపం చేశాడు. కానీ తిరిగి వచ్చిన పేతురు మనందరికీ మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక మనిషి ఎంత ఘోరమైన పాపంలో బ్రతుకుతున్నా, ఎంత విధేయమైన స్థితిలో ఉన్నా, ఎట్ ఎనీ మూమెంట్ యూ కెన్ కమ్ టు గాడ్. నువ్వు ఎప్పుడైనా ప్రభు దగ్గరికి తిరిగి రావచ్చు, ఆయనను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడే అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ మాట చెప్పినప్పుడు పాపం చేయడానికి ఒక లైసెన్స్ అనే మాట అని అనుకోకండి. నేను ఏ పాపం చేసినా ఎప్పుడైనా తిరిగి వచ్చేయచ్చులే అని ఉద్దేశపూర్వకంగా చేయమన్న ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ పాపంలో పడిపోయిన అనుభవం ఉంటే దానిలోనే ఉండిపోవద్దని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా, ప్లీజ్ కమ్ బ్యాక్ టు గాడ్ ఎట్ ఎనీ మూమెంట్. ఏ సందర్భంలోనైనా నువ్వు ప్రభు దగ్గరికి తిరిగి రావచ్చు. ఆయన మరలా తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి
తన యొక్క బిడ్డగా నిన్ను ఆయన ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, ఇంకను నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టంగానే ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు తిరిగి వచ్చాడో దేవుడు చాలా అద్భుతమైన విధానంలో పేతురును వాడుకోవడం ప్రారంభించారు. పేతురు యొక్క జీవితం ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ముందు, సమర్పించుకున్న తర్వాత ఒక విలక్షణమైన మార్పులతో నింపబడి ఉంది. ఎ డ్రాస్టిక్ కాంట్రాస్ట్ వాజ్ దేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. దేవుడు పేతుర్ని అత్యంత బలంగా విశేషంగా వాడుకోవడం ప్రారంభించారు. అనేక మంది సంఘాలు దీవెన పొందాయి. పేతురు సంఘ పెద్దగా నాయకుడిగా అనేక మందిని ప్రభు వైపు త్రిపగలిగాడు. ఇలాంటి పేతురు సంఘాలను ఉద్దేశించి రాస్తూ క్రీస్తు ప్రభు శ్రమ పొందాడు అనే మాట వాడాడు. చెప్పండి, యేసు ప్రభు ఏం పొందారట ఆయన? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డారు? ఆయన ఎవరి కోసం శ్రమ పడాల్సి వచ్చింది? ఆయన ఏదన్నా పాపం చేసి శ్రమ పొందారా? ఎవరికైనా నష్టం చేసి శ్రమ పొందారా? కపటమైన ఉద్దేశాలు కలిగి ఉండి యేసుప్రభు శ్రమ పొందారా? లేదా చేయకూడని ఒక నేరం చేసి యేసుప్రభు శ్రమ పొందారా? సఫరింగ్ అనే మాట ఇంగ్లీష్లో అక్కడ రాస్తుంది. ఎవరు సఫర్ అవుతారు? అసలు సఫరింగ్ ఎందుకు? యేసుప్రభు ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది? ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు మన నిమిత్తం శ్రమలను అనుభవించాడు అని ప్రశ్నిస్తే, తానేదో పొరపాటు చేశారనో, తానేదో పాపం చేశారనో, తానేదో నేరం చేశారనో ప్రభువారు శ్రమ పొందలా. ఆయన శ్రమ ఎందుకు పొందారంటే, మనలందరినీ కూడా ఆత్మలో రక్షించడానికి, మనందరూ కూడా నిత్య రాజ్యంలో ఉండడానికి, మనకు బదులుగా. అందరూ చెప్పండి ఆ మాట, మనకు బదులుగా. యాజ్ ఎ సబ్స్టిట్యూట్నరీ అటోన్మెంట్ యేసుప్రభు మన కోసం సిలువలో చేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మన నిమిత్తం శ్రమ పొందారు, కానీ ఆయన కొరకు ఆయన శ్రమ పొందలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుప్రభు ఎప్పుడూ కూడా ఆయన కొరకు శ్రమ పొందినట్టు బైబిల్లో లేదు, కానీ మన నిమిత్తం ఆయన శ్రమ పొందారు. ఇది సువార్తల్లో మనం చూస్తాం, పత్రికల్లో మనం చూస్తాం, ఎంటైర్ బైబిల్లో ఉన్న పిక్చర్ అదే. క్రైస్ట్ సఫర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మనందరి కోసం. ప్రపంచంలో శ్రమలు రెండు రకాలు. ఒకటి పాపం చేసి శ్రమ అనుభవించడం, రెండవది దేవుని కొరకు శ్రమ అనుభవించడం. ఇప్పుడు అపోసిన పేతురు ఏమంటాడంటే, క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమ పడ్డారు కాబట్టి మనము కూడా అట్టి ఆయుధాన్ని, శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకుందాం, ప్రభు కొరకు శ్రమ పడడం నేర్చుకుందాం. ఇది కొత్త నిబంధనలో బోధ. ఎక్కువ మంది దేవుని బిడ్డలు అపోస్తలలు చెప్పింది ఇదే, ప్రభు కొరకు శ్రమ పడ్డాం. ఇప్పుడు మరలా వస్తున్నాను. ప్రపంచంలో రెండు రకాల శ్రమలు ఉన్నాయి. ఒకటి పాపము నిమిత్తం వచ్చే శ్రమ, రెండవది దేవుని కొరకు పడే శ్రమ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఏ శ్రమను కోరుకుందాం? ఏ శ్రమ మనకు ప్రయోజనం? ఏ శ్రమ మనకు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్లే అనుభవాన్ని కలిగి ఉందంటే దేవుని కొరకు శ్రమ పడడం. పాపం కొరకు శ్రమ పడేవాళ్ళు చాలామంది, పాపం నిమిత్తం శ్రమ పడేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. తాము చేస్తున్న పాపము, అవిధేయతను బట్టి శరీరాలు నలిగిపోతున్నాయి, జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది పాపం చేసి శ్రమ పొందే వాళ్ళు ఉన్నారు. ఆ గుంపులో మనం ఉండద్దు. ఎందుకోసం అంటే, పాపము ఖచ్చితంగా మనిషిని శ్రమల్లోకే తీసుకెళ్తుంది, కానీ ఖచ్చితంగా నేను ఆశీర్వాదాల్లోకైతే నడిపించదు. భౌతికంగా పాపం చేస్తున్నప్పుడు కానీ దేవునికి అవిధేయంగా ఉన్నప్పుడు మొదట్లో కొంచెం సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత భయంకరమైన బంధకాల నుంచి చుట్టుకున్నప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మరొక గుంపు ప్రపంచంలో ఉన్నారు, వారు దేవుని నిమిత్తము, దేవుని కొరకు, దేవుని సేవార్థమై, దేవుని మహిమార్థమై శ్రమ పొందేవారు చాలామంది ఉన్నారు. ఆ గుంపులో మనం ఉందామా? పేతురు భక్తుడు అంటున్నాడు, అట్టి ఆయుధాన్ని మీరు ధరించుకోండి. అయితే ఎవరైతే శరీరమందు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారో వారిలో ఇకపై మనుజ ఆశలు ఉండవు, వారు దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతారు అన్నాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని కోసం నిలబడుతున్నారు, లేదా నేను దేవుని కోసం నిలబడాలి అనే ఆశ ఉందో, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, వెసిలి గారు నేను దేవుని కోసం నిలబడాలనుకుంటున్నానండి, ఆయన కొరకు గట్టిగా నిలబడాలనుకుంటున్నారండి, ఏమన్నా కొంచెం రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అలాంటి ఏమైనా ఉంటే చెప్పండి వెసిలి గారు అని చాలామంది పర్సనల్ ఇంట్రాక్షన్లో నన్ను అడుగుతూ ఉంటారు. అయితే గమనించండి, పేతృభక్తులు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకుంటే దేవుని చిత్తాన్ని చేస్తావు, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తావు. నువ్వు ఒక మాట మాట్లాడినా, ఒక తలంపు తలంచినా, ఒక ఆలోచనను నువ్వు పదును పెడుతున్నా, ఇవన్నీ కూడా నా దేవునికి ఇష్టమా కాదా అని పరిశీలన చేస్తావు. సైకాలజిస్టులు ఏమంటారంటే, మదర్స్ సెంటిమెంట్ అంటారు.
ఎప్పుడైనా నువ్వు ఏదైనా పని చేసేటప్పుడట లోక సంబంధ వ్యక్తులు చెబుతున్న మాట, ఇది నీ తల్లికి ఇష్టమా లేదా అని పరిశీలన చేయమంటారు. ఎందుకంటే మదర్హుడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. తల్లి తన బిడ్డల బాగోగులు వారి యొక్క శ్రేష్టమైన అనుభవాలను ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఉత్తమమైన తల్లి గురించి మాట్లాడదు. కొంతమంది దారి తప్పిన వారు ఉన్నారు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేసిన వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సచ్ మదర్స్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మదర్స్ విత్ వాల్యూస్. విలువలు కలిగిన తల్లులు తమ బిడ్డలు ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉండాలనే, ఉన్నతమైన స్థితిలో ఉండాలనే, వ్యసనాలకు దూరంగా ఉండాలనే, ప్రేమ సంతోషంతో నింపబడాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. సైకాలజిస్టులు ఏమంటారంటే, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఇది నీ తల్లికి ఇష్టమా లేదా అనేది పరిశీలన చేసుకుని చేయి, లైఫ్ బాగుంటుంది అంటారు. కానీ మనం లోక సంబంధమైన వ్యక్తులం కాదు కాబట్టి, దేవునికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలంటే, ఉదయం లేచిన దాన్ని రాత్రి పడుకునేంత వరకు కూడా నువ్వు చేసిన ప్రతి పని ఇది నా దేవునికి ఇష్టమా కాదా, నా ప్రభువే నా ప్రక్కన ఉంటే, ఆయనే ఫిజికల్గా నా ప్రక్కన ప్రెజెంట్ అయి ఉంటే ఇది సపోర్ట్ చేస్తాడా, ఈ ఆలోచనను దేవుడు అంగీకరిస్తాడా, లేదా నేను మాట్లాడుతున్న మాటలు విని దేవుడు ఆనందిస్తాడా అనేది పరిశీలన చేసుకోగలిగితే, నేను చెబుతున్న దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎంత బాగుంటుందంటే, ఎంత ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావంటే, దేవుడు తన ప్రణాళికలన్నీ కూడా, ఏ ఒక్క ప్రణాళిక కూడా నిలుపు చేయకుండా ప్రతి ప్రణాళిక నీ ద్వారా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ విల్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడికైతే నువ్వు వెళ్తావో నీతో పాటు దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత వచ్చేస్తుంటే, నువ్వు ఎవరినైతే కలుస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నావో, ఎవరితో మింగిల్ అవుతున్నావో, ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దీవెన పొందుతాడు, స్ఫూర్తిని పొందుతాడు, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతాడు. అలా కాదంటావా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానండి, నా ఇష్టం వచ్చినట్టే మాట్లాడుకుంటాను, నా నోరు నా ఇష్టం, నా మెదడు నా ఇష్టం, నా ఆలోచనలు నా ఇష్టం అని అనుకుంటూ ఉంటే, యు ఆర్ లూజింగ్ ద వాల్యుబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధినితో ఉండట్లేదు. యు ఆర్ జస్ట్ ఎ మియర్ పర్సన్, ఒక వ్యక్తిగా మాత్రం ఉన్నావు, కానీ దేవుని ప్రసన్నత అనే మహిమని చుట్టూ లేదు. కాబట్టే రకరకాలైన ఇబ్బందులు, అటాక్లు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు నీ జీవితంలోకి వస్తున్నాయేమో ఒకసారి ఆలోచించాయి. ఎవరైతే దేవుని కోసం నిలబడాలనుకుంటారో వారు రెండు విషయాలు చేయాలన్నాడు పేతురు భక్తుడు. ఒకటి, మనోజాశలను ఏం చేయొద్దు అన్నాడు, అనుసరించొద్దు. ఇంగ్లీష్లో లస్ట్స్ ఆఫ్ మెన్ అని ఒక మాట రాసింది ఒక ట్రాన్స్లేషన్లో. లస్ట్స్ ఆఫ్ మెన్, మనిషి యొక్క తీవ్రమైన ఆశ. లస్ట్ అనే ఆ పదానికి ఎక్స్ట్రీమ్ డిజైర్ అన్నమాట. ఆశ ఉండాలి మనందరికీ, తినాలనే ఆశ ఉండాలి, ఆకలేసినప్పుడు భోజనం చేయాలని ఆశ ఉండాలి మనకి. కానీ అతి తీవ్రంగా తినడం కూడా పొరపాటే కొన్ని సందర్భాల్లో, అతి తీవ్రమైన తిండిపోతనం కూడా పొరపాటే. త్రాగడం తప్పేం కాదు, ఒక బటర్ మిల్క్ తాగడం తప్పు కాదు, ఒక కోకోనట్ వాటర్ తాగడం తప్పు కాదు, ఒక మినరల్ వాటర్ తాగడం తప్పు కాదు. తాగడం తప్పు కాదన్నారని చెప్పి బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను ఇలాంటివన్నీ తాగుతానంటే మాత్రం పొరపాటు. ఎక్స్ట్రీమ్ డిజైర్స్ ఇవన్నీ కూడా. లైంగికమైన సంబంధం కలిగి ఉండడం తప్పని బైబిల్ ఎక్కడ చెప్పలేదు, కానీ అదొక నియమబద్ధంగా వివాహం అయిన తర్వాత ఒక స్త్రీ తనకు భర్తగా ఉన్న వ్యక్తితో, ఒక పురుషుడు తనకు భార్యగా ఉన్న వ్యక్తితో మాత్రమే తన యొక్క భౌతిక సంబంధ కోరికలు నెరవేర్చుకోవాలి, కానీ ఇష్టానుసారం జీవించడానికి అనుమతించబడలేదు. కోరికలు అనేవి, ఆశలు అనేవి మనిషికి ఉండాలి, కానీ అవి అతి తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందరూ బట్టి దేవుని బిడ్డలు ఈ లోకంలో దేనికి బానిసలు కాకూడదు. దేవుని బిడ్డలుగా మనం నేను ఇది లేకపోతే ఉండలేను అని దేని గురించి చెప్పకూడదట మనం. మీకు అర్థమైందా? కొంతమంది అమ్మా ఉదయాన్నే టీ తాగలేకపోతే ఉండలేనండి విసిలిగారు అంటారు చాలామంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నావు అనమాట. నువ్వు టీ తాగు, తప్పేం కాదు, కాఫీ తాగు, నెస్కాఫీయో, బ్రూ కాఫీయో, క్యాపచినో, ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తారు ఎవరిని, ఒకటే కాఫీ పొడి, దానిలో మిల్క్ కొంచెం ఎక్కువ వేసి తక్కువ వేసి క్యాపచినో అంట, ఇంకేంటి మోకా అంటే, ఇక్కడ రకరకాల పేర్లు ఉన్నాయి అవన్నీ కాదనుకోండి. ప్రపంచం అంతా రకరకాల పరిస్థితుల్లో, కానీ అది తాగకపోతే నేను ఉండలేనండి అన్న స్థాయికి మాత్రం వెళ్ళొద్దు. అలా వెళ్తున్నావంటే స్టాప్ డూయింగ్ దాట్. ఈ సీరియల్ లేకపోతే నేను ఉండలేనండి, ఈ వ్యక్తులతో మాట్లాడకపోతే నేను బ్రతకలేకపోతున్నానని ఉండలేనండి, నెవర్ సే దాట్. యు ఆర్ నాట్ అడిక్టెడ్ టు ఎనీబడి ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఇది లేకపోతే నేను ఉండలేనని లోక సంబంధ విషయాల గురించి చెప్పకూడదు. మనం ఒక్కటే మాట, ఏసయ్య లేకపోతే నేను ఉండలేను, దేవునితో సహవాసం చేయలేకపోతే
ఉండలేను, ప్రార్థన చేయకపోతే ఉండలేను, వాక్యం చదవకపోతే ఉండలేను, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఉండలేను, పరిశుద్ధుల సహవాసం లేకపోతే ఉండలేను. ఆ విషయాల్లో మనం ఓకే, కానీ ఇక మరే విషయం కోసం కూడా మన లోకంలో ఏమవ్వకూడదు, ప్రాకులాడకూడదు. ఇది లేకపోతే నేను ఉండలేను అనడానికి లేదు. కొంతమంది ఎవనొస్తూ ఉంటారు ప్రతిరోజు, వారికి ఏం కావాలి, ఎన్వి కావాలి, తంతా ఉంటారు ప్లేట్లు ఇంట్లో తంత బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళ అమ్మంట ఆ రోజు వంకాయ కూర ఉండిందట, మాంసం లేకపోతే ఉండలేకపోతున్నారండి వెసిలీ గారు, తగ్గించు. మాంసం హెచ్చుగా తినేవారితో ఏం చేయొద్దు అన్నాడు దేవుని వాక్యంలో, సహవాసమే చేయొద్దన్నప్పుడు, మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దన్నప్పుడు తినమని దాని అర్థం కాదు. ఒక లిమిట్ ఉండాలి దేనికైనా, కానీ నేను తినలేకపోతే ఉండలేనని అన్న పరిస్థితి రాకూడదు. పెట్టి ఉపవాసం పెట్టు వారంలో ఒక రోజు నీ పొట్టకి, బాగా తిని కొన్ని రోగాలు ఎక్కువైపోతున్నాయి మనుషులకి ఈ రోజుల్లో. ఒకరోజు ఖాళీ పెట్టే, నీకు కూడా సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో అర్థం అవుతుంది, ఎక్సర్సైజ్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఉపవాసం చేయి, చేస్తున్నావు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? మేము చాలా దూరంలో ఉన్నాం. దూరంలో ఉంటే పోనీ ఇంట్లో ఉండి ఉపవాస ప్రార్థన చేయి. ఆ రోజు నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతావు, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు అన్నప్పుడు ఇంట్లో మీ ఫ్యామిలీ అంతా కలిపి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేయండి. అందులో పొరపాటు ఏం లేదు. మరీ తీవ్రమైన హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నవారి గురించి నేను మాట్లాడడంలా, డాక్టర్ అడ్వైజ్ ఇచ్చి అమ్మ ఖచ్చితంగా మీరు తినాలి ఇవ్వండి, ఆ ఫుడ్ ప్లానింగ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ అవకాశం ఉన్నప్పుడు కనీసం ఒక వారానికి ఒకసారో లేదా 2 వారాలకు ఒకసారైనా కనీసం ఉపవాసం చేస్తున్నావా? మొన్న ఏమనొస్తారు ఎవరు అంటున్నాడు, నేను కూడా ఉపవాసం చేస్తాను. ఎప్పుడు దాకా? ఆకలేసేదాకా అన్నాడు. ఆకలేసేదాకా ఉపవాసం చేస్తాడు టైగర్. అలాంటి ఉపవాసమా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది కూడా మళ్ళీ ఉపవాసం ఒక ఆచారబద్ధంగా ఏదో శరీరానికి బాగుంటుందని కాదు. అక్కడ నేను చెబుతున్న అంశం ఏంటంటే శరీరానికి బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతున్న ఉపవాసప్రదం మొదలెట్టానండి, ఆ ఉద్దేశాలతో చేయకుండా ఉపవాసప్రదం. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా రావడము, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడం. ఉపవాసము. ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉంటాడని. ఉపరాష్ట్రపతి అంటే అర్థం ఏంటి? రాష్ట్రపతి గారు పక్కనే ఉంటాడని అర్థం. ఇప్పుడు ఉపవాసం అంటే అర్థం ఏంటి? దేవునికి దగ్గరగా జీవించడం అనేది. నువ్వు ఉపవాసం చేస్తూ ప్రార్థన చేయకుండా లోకం అంతా తిరిగి అడుదిరిగి ఇడుదిరిగి చుట్టాలింటికి బంధువులింటికి తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతావు. అది కాదు ఉపవాసం. దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలండి వెస్లీ గారు. నేను ఈ విషయంలో డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. దేవుని వరాలతో నింపబడాలి, ఆత్మ ఫలములతో నింపబడాలి, దేవుని కొరకు ప్రయోజనకరంగా బ్రతకాలి. ఎందుకు నేను దీన్ని జయించలేకపోతున్నాను? ఈ పాపాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాను? ఎందుకు ఈ వ్యసనం నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను? పొట్టలుగా ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో, మోకాళ్ళు లేచి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు జరగవు నీ జీవితంలో కార్యాలు? ఎందుకు జరగవు నీ జీవితంలో అద్భుతాలు? క్రీస్తు మన కొరకు శ్రమ పొందాడు కాబట్టి అట్టి ఆయుధాన్ని ధరించుకుందాం. ఈ ఆయుధాన్ని ధరించుకున్నవాడు ఎలా ఉంటాడంటే, ఇక మీదట, చెప్పండి ఇక మీదట అనే మాట చెప్పండి. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో నో లాంగర్ అనే మాట వాడారు. నో లాంగర్ అనే పదం అక్కడ వాడవే. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడాలని తీర్మానం చేసుకుంటున్నావో, ఇక మీదట నీవు మనుజాశలను అనుసరించక, యుర్ నాట్ ఫాలోయింగ్, యుర్ నాట్ పర్స్యూయింగ్ ద లస్ట్ ఆఫ్ మెన్. మరొక ట్రాన్స్లేషన్లో హ్యూమన్ డిజైర్స్ అనే పదం వాడారు. అవి అనుసరించకుండా ఇకపై ఎవరిష్టానుసారం జీవిస్తామట? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తామని పేతురు భక్తుడు చాలా చక్కని మాట. ఒక్కొక్క మాటను మనం ఆలోచన చేస్తే పేతురు పత్రికలో ఎంత లోతైన అనుభవాలు ఉంటాయంటే, దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు చాలా గొప్పవి. మనుజాషల్ని ఇక్కడ అనుసరించకండి, ఇక మీదట. ఇంతవరకు జరిగింది ఏదో అయిపోయింది. ఇంతవరకు నీకు తెలుసో తెలియకో దేవునికి అవిధంగా బ్రతికేశావు. ఇక ఇంతవరకు కూడా దేవునికి ఇచ్చిన సమయాన్ని వృధా చేసేసావు. ఇంతకుముందు ఒకవేళ ఇంతవరకు కూడా నీ జీవితంలో దేవుడిచ్చిన వనరులు వృధా చేశావు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వృధా చేశావు. ఏ స్థానంలో దేవుడిని నిలబెట్టాడో ఆ స్థానాన్ని మరిచిపోయి కృతజ్ఞుడుగా మారిపోయి దేవుడు చేసిన మేళ్లన్నీ వదిలిపెట్టేసి ఇష్టానుసారం బ్రతికేశావు. ఓకే, కానీ ఇకపై ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునే ప్రభు కోసం వస్తే, ఇక మీదట, ఇక మనుష్య ఆశలను అనుసరించకుండా దేవుని ఇష్టానుసారంగా జీవిస్తాను. మీలో ఎంతమంది నిజంగా జీవితంలో విజయం పొందాలనుకుంటున్నారో, ఎంతమంది దేవుని చేతిలో బలంగా వాడబడాలనుకుంటున్నారో, ఎంతమంది ఆశీర్వాదానికి ఒక ఛానల్స్గా ఉండాలని, ఆశీర్వాదానికి కానుకలుగా ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారో, వారు చేయాల్సిన పని పేతురు ఇక్కడ చెబుతూ, ఇక మీదట మీరు మనుజాశలు మీరు ఏం చేయకండి, అనుసరించకండి. ఒకవేళ ఇంతవరకు కోపంతో నీ జీవితం నింపబడిందేమో,
ప్రతి చిన్న మాటకి ఎగిరిగిరి పడుతూ ఇక నువ్వు అనుకున్నదే జరగాలన్నట్టుగా, నీకు తెలిసిందే వాస్తవం అన్నట్టుగా కోపంతో విరవీగిపోయేవేమో. ఒకవేళ ఇంతవరకు ద్వేషం, అసూయ, మత్సరము, కుళ్ళు, చెడ్డ కండ్లు, మత్సరానికి మరొక పేరు చెడ్డ కళ్ళు అన్నాడు, తట్టుకోలేరు కొంతమంది. ఎవరైనా కొంచెం డెవలప్ అవుతున్నా, కొంచెం సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు, మనసంతా వికలమైపోతుంటుంది. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారని చూసినప్పుడు ఏదో విధంగా వారిని క్రిందకి లాగేద్దామని ఆలోచన చాలామందిలో ఉంటుంది తప్ప, సరే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు కదా, మనం కూడా ప్రార్థన చేసుకుందాం, మనం కూడా వాక్యాన్ని చదువుదాం, మనం కూడా యథార్థంగా దేవుని గట్టిగా పట్టుకుందాం, దేవుడు మనల్ని ఎందుకు దీవించడన్న పట్టుదలతో ప్రార్థనగా కనబడలేదు. కానీ ఏదో విధంగా వారిని ఇబ్బంది పెడదామని ఆలోచన చాలామందిలో, మత్సరం ఈ రోజుల్లో, జలసి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో మనుషుల్లో. గర్వం ఒక ప్రక్కన మనుషులను ఛిద్రం చేస్తూ ఉంటే, ఇలాంటి మనుషాశలు, ఇలాంటి పాపాలన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటే, పేతురు గారు అంటున్నారు, స్టాప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఆపేసేయండి. దేవుని ఆత్మచేత నడిపించబడండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి, ఆయన ఇష్టానుసారంగా బ్రతకండి. మీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. ఏ ఉద్దేశంతో యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించారో, ఏ ఉద్దేశంతో ఆయన ధారధారలుగా తన రక్తాన్ని మన కోసం కార్చారో, చేతుల్లో, కాళ్ళల్లో, ప్రక్కలో, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకుని, ప్రక్కలో బళ్ళెపోటు పొడిపించుకుని, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు కొట్టించుకుని మన ప్రభు ఎందుకంత శ్రమ మన కోసం పొందాడు, ఆయన ఎందుకంత బాధను మన కోసం అనుభవించాడంటే, ఆయన మనల్ని ఏదో ఒక స్థానంలో నిలబెట్టాలని ఆశ అయితే దేవునికి ఉంది, ఏదో ఒక స్థానంలో మనల్ని చూడాలని ప్రభు ఆశించారు. కాబట్టి అంత తీవ్రంగా మన కోసం ఆయన శ్రమ పొందారు. ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఆయన కోసం మనం జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మాట చెబుతాను చూడండి, ఇక మీదట ఎవరైతే ప్రభు కొరకు జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి, మనుషాశలకి నాకొద్దు, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతానని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, ఇకపై వారి జీవితాల్లో జరిగే అద్భుతాలు మూడింటిని మీకు తెలియచేస్తాను, వాటిని చెప్పిన అంశాన్ని ముగిస్తాను. అందరు జాగ్రత్తగా గమనించండి, నీవు ఇక మీదట దేవుని కొరకు నిలబడగలిగితే, ఆయన ఇష్టానుసారం జీవించగలిగితే, మనుజాశలను ప్రక్కన పెట్టి ఆయన ఆశలు నెరవేర్చడానికి ఇష్టపడితే, ఇక మీదట ఆయన చేయబోయే అద్భుతాలు ఏంటో కూడా మనం గమనిద్దాం. బైబిల్ ఎప్పుడు కూడా ఈ రెండు విధానాలను చాలా క్లియర్గా మనకు తెలియజేస్తూనే ఉంది. మనం దేవుని కొరకు నిలబడితే ఆయన మన కోసం ఎలా నిలబడతాడనేది చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. కాబట్టి త్వర త్వరగా నేను ఆ మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 14:13, నిర్గమకాండము 14:13 దయచేసి మనం చదువుకుందాం. అందులో రాయబడిన మాటను గుర్తిద్దాం. అందుకు మోషే, భయపడకుడి, మీకు నేడు కలుగజేయు రక్షణను, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, మీరు ఊరక నిలుచుండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను చూడండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు నువ్వు ఎవరినైతే చూస్తున్నావో, ఏ ఐగుప్తీయులనైతే నువ్వు చూస్తున్నావో, ఇక మీదట, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఇక మీదట మరి ఎన్నడను చూడవు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమానపరచండి. వాట్ ఎ ట్రెమెండస్ ప్రామిస్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, ఇక మీదట ఇంతవరకు నిన్ను తరుముచున్న ఐగుప్తీయులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక నీవు చూడవు. నమ్ముతున్నావు ఈ వాగ్దానాన్ని? క్లెయిమ్ చేసుకుందాం మన జీవితాలకి. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎంత బలీయమైందంటే, మోషే ఇశ్రాయేలు జనంగంతో మాట్లాడుతున్నాడు. వారి ముందున్న సమస్య మామూలు సమస్య అయితే కాదు, మనుషుల ద్వారా లేదా మనుషుని యొక్క ఆలోచన ద్వారా తీరిపోయే సమస్య అయితే కాదు. రెడ్ సీ, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది వాళ్ళు. నేను ఇంతకుముందు ఫోటో చూపించాను, నేను బ్లెస్సీ గారు ఎర్ర సముద్రం దగ్గర ఫోటో దిగాను. అయితే దాని నీళ్లన్నీ బ్లూ కలర్లోనే ఉన్నాయి. మరి ఎందుకు దాన్ని రెడ్ సీ అని పిలుస్తారంటే, రెండు ప్రధానమైన కారణాలు. ఒక కారణం ఏంటంటే, రెడ్ సీలో పగడాలు ఉంటాయి, వాటిని కారల్స్ అంటారు ఇంగ్లీష్లో. కారల్స్, పగడాలు, సముద్ర జీవులు అనమాట, ఒకలాంటి సముద్ర జీవులు అవన్నీ కూడా. ఈ పగడాలు ఎక్కువ ఉంటాయి రెడ్ సీలో, అవి రెడ్ కలర్లో ఉంటాయి. ఆ కారల్స్ ఎక్కువగా రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి, ఉదయాన్నే సూర్యరశ్మి నీటి మీద పడగానే ఆ కారల్స్ యొక్క లైట్ రిఫ్లెక్షన్తో వాటర్ అంతా రెడ్ కలర్లో కనబడద్దు అన్నమాట. ప్రపంచంలో మరి ఏ సముద్రంలో లేనన్ని కారల్స్, పగడాలు ఎర్ర సముద్రంలో ఉంటాయి. అందును బట్టి దానికి రెడ్ సీ అనే పేరు వచ్చింది. అంతమాత్రమే కాకుండా ఆ సముద్రం చుట్టూ ఉన్న కొండలు కూడా ఎర్రటి రంగులో రెడ్ కలర్ స్టోన్స్తో ఉంటాయి. అవన్నీ కూడా వాటి రిఫ్లెక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో నీటి మీద పడినప్పుడు నీళ్లు ఎర్రగా కనబడతాయి. కాబట్టి రెండు కారణాలను బట్టి ఎర్ర సముద్రం అని దాన్ని పిలుస్తారు, ఎర్ర సముద్రం అని పిలుస్తారు.
ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఇస్రాయేల్ ప్రజలకి. ఎటు పోవాలో తెలియని పరిస్థితి. ఇటు ప్రక్కన కొండలున్నాయి, ఇటు ప్రక్కన కొండలున్నాయి. ఈ కొండలు మనం అనుకునే కొండలు లాంటివి కాదు, రాతి కొండలు, చాలా కఠోరమైన కొండలు. ఒక 4 అడుగులు కూడా వేయలేము ఆ కొండ మీద, అలాంటి భయంకరమైన కొండలు అడ్డున్నాయి. వెనుక వైపు ఆల్రెడీ ఫరో వచ్చేసి ఉన్నాడు. 600 శ్రేష్టమైన రథాల మీద ఫరో మరియు అతని సైన్యము, గుర్రపు రౌతులు అందరూ కూడా ఆ ఇస్రాయేల్ను చంపాలని, వారిని ఎందుకు విడిచిపెట్టేశాము అని బాధతో, వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని వారు తమ సైన్యంతో పాటు వచ్చేస్తూ ఉన్నారు. చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఒక పానరామిక్ వ్యూ కనుక మనం తీస్తే, లేదా ఒక డ్రోన్ కెమెరాతో కనుక మనం పిక్చర్ తీస్తే, ఇస్రాయేల్ ప్రజలు ఇరుక్కుపోయినట్టుగానే ఉంది. ముందు ఎర్ర సముద్రం, వెనుక ఐగుప్తు సైన్యం, ఇటుప్రక్కన ఇటుప్రక్కన కొండలు, అరణ్యం, మధ్యలో ఇస్రాయేల్ ప్రజలు ఇరుక్కుపోయారు అన్న భావన. ఆ నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇరుక్కుపోవడం అనే మాట కూడా స్పష్టంగా రాయబడింది. అలాంటి సిచ్యువేషన్లో ఇస్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు కొంతమంది సణిగారు, కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అయ్యో మనం ఎందుకు ఇలాంటి పరిస్థితులకు వచ్చామని బాధపడి ఉంటారు. కానీ మోషేకు సీక్రెట్ తెలుసు. ఎందుకోసం అంటే, దేవుడు చెప్పాడు, మోషే నీవు వెళుతున్న మార్గం కాదు, నాకు ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక ఉద్దేశం ఉంది. వాస్తవానికి ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో అక్కడి నుంచి వారు ఐగుప్తు నుండి బయలుదేరారో అక్కడి నుంచి వారు కనాన్ దేశం వెళ్ళిపోవడానికి కొంచెం స్పీడ్గా నడిస్తే 11 రోజులు, లేదా రిలాక్స్గా నడిస్తే 40 రోజుల్లో ప్రయాణం చేయొచ్చు. శాస్త్రవేత్తలందరూ కూడా లెక్కగట్టి ఒక 400 కిలోమీటర్లు బహుశా వారు ప్రయాణం చేస్తే చాలు, ఇస్రాయేల్ దేశంకి వెళ్ళిపోవచ్చు అన్నారు. 400 కిలోమీటర్స్, అన్ని లక్షల మంది మహా లేటుగా నడిస్తే ఒక 40 రోజుల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. మోషే హ్యాడ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ టు లీడ్ అవుట్ పీపుల్. ప్రజలు నడిపించడానికి మోషే ఆల్రెడీ ఒక చోట కూర్చుని, ఈ మార్గం గుండా వెళ్తాను, ఈ మార్గం గుండా వెళ్తాను, ఇలా తీసుకెళ్ళిపోతాను, ఇక నా బాధ్యత అయిపోద్ది, ఎందుకంటే దేవుడు చెప్పాడు నువ్వు నడిపించాలన్నాడు కాబట్టి, ఎంతమందిని ఎంత త్వరగా నడిపించేస్తే అంత బెటర్ అన్నట్టుగా మోషే ఆలోచన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే నీ ఉద్దేశాలు కాదు, నీ ప్లానింగ్ కాదు, లీడ్ పీపుల్ ఇన్ మై ప్లాన్, నా ఉద్దేశ ప్రకారం ప్రజలు నడిపించన్నాడు. అప్పుడు మోషే ఒక చోట కూర్చుని అనుకుంటాడు, నేను 40 రోజులు అంటే దేవుడు ప్లాన్ ఒక 10 రోజులు వెళ్ళిపోచ్చాము అనుకుంటాడు కదా. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు మనకు బెస్టే ఇస్తాడు కదా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు, దేవుడు ఒక మార్గంలో మోషన్ నడిపిస్తూ ఉంటే తీరా వచ్చేసి ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. ఆ పొజిషన్లో మనం ఉంటే, ప్రభువా నడిపిస్తానన్నావు, కనాన్ దేశాన్ని కానీ నేను అనుకున్నాను, ఎర్ర సముద్రంలో కానీ ఇప్పుడే తెలిసింది నాకు, మమ్మల్ని అందరినీ ఇక్కడే సమాధి చేసేటని ప్లాన్ చేసావు నాయన అని బహుశా రకరకాలుగా శనిగవాళ్ళం అయితే. కానీ మోషే అర్థం చేసుకున్నాడు, నా ఉద్దేశాల కన్నా నా దేవుని ఉద్దేశాలు ఎప్పుడు గొప్పవే. హల్లెలూయా. నా ఉద్దేశాల కన్నా నా దేవుని ఉద్దేశాలు ఎప్పుడు ఘనమైనవే. అందరూ బట్టి నేను ఆయనకు సమర్పించుకోవడం తప్ప మరొక అవకాశం నాకు లేదు. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈస్ టు సరెండర్ మై సెల్ఫ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్, టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవునికి నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన కోసం చూడడం తప్ప నేను చేసేది ఏమి లేదు. అదే చెప్పాడు ప్రజలందరికీ, మీరు ఓరక నిలుచుండి కంగారు పడకండి, విచారపడకండి. ప్రతి చిన్నదానికి టూ మచ్ వరీ వద్దు, యాంగ్జైటీలకు వెళ్ళిపోద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి, నాకే ఎర్ర సముద్రం ఎందుకు అడ్డొచ్చిందండి, నన్నే దేవుడు ఎందుకు ఈ మార్గంలో నడిపిస్తున్నాడండి అని కొన్నిసార్లు సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు, వ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు అలాంటి ప్రశ్నలు రావడం సహజమే. అయితే ఆ సందర్భంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం, ఇటుప్రక్కన ఇటుప్రక్కన పర్వతాలు, కానీ ఒక దిక్కు ఎప్పుడు నీకోసం ఖాళీగానే ఉంటుంది, అదే నా దేవుని దిక్కు. ఇట్ ఈస్ వైడ్ ఓపెన్ ఫర్ గాడ్స్ పీపుల్ ఎవ్రీ టైమ్. ప్రతి సమయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆ దిక్కు ఎప్పుడు నీ కొరకు తెరిచే ఉంటుంది. హెవెన్లీ విండో ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. నీకోసం నా కోసం పరలోకపు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇఫ్ యూ కెన్ లుక్ అన్ టు గాడ్, దేవుని వైపు చూడగలిగితే అసాధారణమైన కార్యం, అన్యూజువల్ మిరకల్స్ నీ జీవితంలో చేయడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. ఏ ఐగుప్తీలైతే మిమ్మల్ని ఇంతవరకు తరిమారో, 400 సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ ఐగుప్తీలైతే మిమ్మల్ని బానిసలుగా చేసుకుని మీ ప్రాణాలు విసిగించారో, ఆ ఐగుప్తీలు ఇంకెప్పుడు నువ్వు చూడో. నా ప్లాన్ అది, కేవలం మీరు ఎర్ర సముద్రం దాటడం కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని తరుగుతున్న సైన్యాన్ని కూడా నిలువరించడం నా ఉద్దేశం. కాబట్టే దేవుడు అలాంటి ఉద్దేశాలు నడిపించాడు. ప్రభుడు ఉంది ప్రియులారా, ఐగుప్తులు ఎలాంటి వారు, ఎందుకు వారిని ఇకపై మీరు చూడరని దేవుడు చెప్పాడు? ఐగుప్తుల స్వభావాన్ని, వారి నైజాన్ని, వారి క్యారెక్టర్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతి తీవ్రమైన విషయాలు బైబిల్లో వారి గురించి రాయబడ్డాయి.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఈజిప్షియన్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ ఈజిప్ట్ టుడే. ఈరోజు ఐగుప్తులో జీవిస్తున్న ఈజిప్షియన్ గురించి నేను మాట్లాడటంలా. ఐగుప్తీయులు కొంతమంది చాలా ఫ్రెండ్లీ పీపుల్. మేము గతించిన 4 డేస్ ఆ ఈజిప్ట్లోనే ఉన్నాం. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, గుడ్ పీపుల్. భౌతికంగా వారు కొంచెం మంచి వాళ్ళే, కానీ స్పిరిచువల్ ఈజిప్షియన్స్ ఎలాంటి వాళ్ళు? ఈ పరిస్థితి ఎలాంటిది? ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి ఐగుప్తు బాధను వారు ఎన్నుకున్నారు అంటే, ఐగుప్తును గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఒకచోట ఇనుప కొలిమి అన్నాడు. చెప్పండి, ఏ కొలిమి అట? ఇనుప కొలిమి. ఆ కొలిమిలో ఇనుమును ఎలా వేడి చేస్తూ ఉంటారో అలాంటి తీవ్రమైన మంట లేదా ఆ వేడి అక్కడ ఉంది ఐగుప్తులో. దాస్యగృహము, దాసుల గృహము అన్నాడు. అందరినీ దాసులుగా చేసేసే పరిస్థితి. మేము మాత్రమే ఏలుబడి చేయాలి, మేము మాత్రమే ఆధిపత్యంలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా మాకు దాసులుగానే ఉండాలనే ఆలోచన. ఐగుప్తీయులు ఇస్రాయేల్ ప్రజలను బహుగా విసిగించారని నిర్గమకాండ మొదటి జల మనం చూస్తాం. ప్రాణాలు విసిగిపోయినాయట. ప్రపంచంలో కూడా కొంతమంది అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, విసిగిస్తారు ప్రాణాన్ని ఎక్కువగా. కొంతమంది భర్తలు భార్యల ప్రాణాలను విసిగిస్తారు. ఎందుకు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఈ రోజున? స్త్రీలు కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. ఎందుకు విసిగిస్తున్నాడు భర్త? మాటలతో విసిగిస్తాడు, నిష్ఠూర పెడతాడు, అవసరాలు తీర్చడు, దిక్కున్న చోట చెప్పుకుంటాడు, బాధ పెడతాడు భార్యని, ఎవరితో చెప్పుకోలేక అనేక మంది ఈరోజు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మధ్య చూస్తున్నాం, ఒక తల్లి తన 3 బిడ్డలను తీసుకెళ్ళి నూతిలో దూకి ఆత్మహత్య చేసేసుకుంది. కారణం ఏంటిదే? భర్త విసిగిస్తున్నాడండి, త్రాగి 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 కుటుంబాన్ని పట్టించుకుంటే. బిడ్డలను ఎలా పెంచాలని తెలియట్లేదు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాను. కొన్ని కుటుంబాల్లో భార్యలు చెప్పండి భర్త ప్రాణాన్ని ఏం చేస్తారు? చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటారు, కానీ ఒక తేలు గరిచినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అలా ఉంటుంది. కొంతమంది స్త్రీలు అందరూ ఇలా ఉంటారు. నేను అంటే విసిగిస్తారు భర్త ప్రాణాన్ని, విసిగి 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 చాలామంది భయంకర పరిస్థితుల్లో. ఒక యవనస్తు నాకు తెలుసు, అమెరికాలో చాలా అద్భుతమైన జాబ్, చాలా చక్కని ఉద్యోగం, బిడ్డలు ఉన్నారు. మరి ఏమైందో తెలియదు, కుటుంబ సమస్యలు, భార్య భవిష్యత్తు లాంటి లక్షణాన్ని కలిగి ఉందని ఆ తర్వాత ఎవరో చెప్తే విన్నాను. అమెరికాలో సముద్రంలో దూకి చచ్చిపోయాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఎంతవరకు వెళ్తాడో అలా మునిగి చచ్చిపోయాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి తక్కువ లేదంటే 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక మంచి హౌస్ ఉంది, 2 కార్లు ఉన్నాయి, అందమైన భార్య బిడ్డలు ఉన్నారు. యవనస్తుడే సముద్రంలో దూకి చనిపోవాల్సిన అవసరం ఏంటంటే? ఏమో కుటుంబంలో ఎవరు విసిగిస్తున్నారో తెలియదు. తల్లిదండ్రులు విసిగించే పిల్లలు ఎందుకు కన్నా? వీళ్ళని ఏడ్చే తల్లిదండ్రులు లేరా ఈ రోజున? వీడిని అనవసరంగా కన్నానండి, ఆ రోజు ఆ పురిట్లోనే వీడిని చంపేసి ఉంటే సరిపోయేది అని బాధపడే తల్లులు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారి బిడ్డల ప్రవర్తన చూసి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు, విసిగిస్తున్నారు తల్లిదండ్రులని. ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దు అన్నట్టుగా ఎవరితోనే చెప్పినా మళ్ళీ పిల్లలే, వారి భవిష్యత్తులే ఇబ్బంది అవుతాయని చెప్పి అలా గుండెల్లో బాధను అదిమి పెట్టుకుని బ్రతికేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. రోగాలు రోగాలు మీద వేసుకుంటున్నారు. బిడ్డల్ని విసిగించే తల్లిదండ్రులు లేరా? మా నిర్ణయాలే, మేమన్నదే, మేమేమనుకుంటే అదే అన్నట్టుగా మంచి విషయాల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం నేను తప్పంటలేదు, కానీ తాము తీసుకున్న నిర్ణయాలు అవిశ్వాస తీర్మానాలను తెలిసినప్పటికీ కూడా, అవి దేవుని వాక్యానుసారం కాదని తెలిసినప్పటికీ కూడా తల్లిదండ్రుల బిడ్డల గొంతులు కోస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. యవన కాలంకి వచ్చిన తర్వాత వివాహాల విషయంలో భక్తిపరుడు లేదా ప్రార్థనాపరులైన కాదు, డబ్బుందా ఉద్యోగం ఉందా క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, ప్రార్థనాపరుడా కాదా తర్వాత సంగతి, ఆ ముందు మా బిడ్డను ఆ ఇంట్లో పంపించేసేయాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు అనేక మంది వాక్యానుసార నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డల మీద ఆ నిర్ణయాలు రుద్దేసి రేపొద్దున బిడ్డలు బాధపడుతుంటే వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? విసిగించడం ఎక్కువైంది ఈ రోజున ప్రపంచంలో. అది ఐగుప్తుల మనసు. అది ఇస్రాయేల్ ప్రజలు రోజు రోజు విసిగించారట, వారి ప్రాణాలు విసిగిపోయినట. ఇంకా ఇక ఇక బ్రతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అన్న స్థాయికి తీసుకొచ్చేసారు ఇస్రాయేల్ ప్రజల్ని. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ అలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉంటే ఇకపై నువ్వు వారిని చూడబోవడం లేదు. దేవుడు నమ్మను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు వారికి హార్ట్ అటాక్లు కిడ్నీ ఫెయిల్యూర్లు అన్నీ ఇస్తాడన్న ఉద్దేశం కాదు. దేవుడు వారిలో కూడా మార్పు తీసుకురాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ హెరాస్మెంట్ నీ జీవితంలో లేదేక. ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నీ స్థాయిని నీ ఉద్దేశాలను హేళన చేస్తున్నారో,
కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, భార్య ఏమన్నా వచ్చి ఏమంటే నాకు ఎలా అనిపిస్తున్నట్టు నోరు మూసుకున్నావు ముందు అర్జెంటుగా, ఎటు నీకు వస్తున్నాయి ఆలోచనలు, ఇంట్లో గిరెలు దోగొని బతకాలి తప్ప నీకు ఆలోచనలు వస్తాయట అని బిందు నీళ్లు పోసేస్తాడు. ఎవరు? భర్త. భార్యను అసలు మాట్లాడినవాడు, ఒక ఆలోచన చెప్పనేవాడు, ఒక ఉద్దేశాన్ని చెప్పనేవాడు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా అభిప్రాయాలు ఉంటాయి అనే ఆలోచన కొంతమంది భర్తలో ఉండదు, డిక్టేటర్లా ఉంటాడు ఇంట్లో. వినండి అప్పుడప్పుడు నీ భార్య మాట వినండి, ఏం పర్లేదు, అందులో తప్పేం లేదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడా లేదా నీ భార్య మాట వినన్నాడా లేదా? కొన్నిసార్లు వినండి, కొన్నిసార్లు వినండి. వాక్యానుసారం నిర్ణయాలు ఏమన్నా నీ భార్య చెప్పండి. ఏమండి, ఆదివారం దేవుని మందిరం అండి, సమయానికి వెళ్దాం రండి అని నీ భార్య అంటే రా, విను. అలాంటి విషయాల్లో తప్పేం లేదు. పర్లేదులే వెసిలి గారు 9 గంటలు మొదలెడతారులే మెసేజ్, ముందు ఆ పాటలు ప్రయోజనం వచ్చి పండి, మనకి ఎందుకులే మెసేజ్ టైంకి వెళ్దాం కూసో అని అనకండి, సమయానికి వచ్చేసేయండి. ఈరోజు ఎక్కడో సువార్త కూడా జరుగుతుందటండి, ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు, రండి వెళ్దాం మనం కూడా వెళ్ళి పాల్గొందాం, అక్కడ పార్టిసిపేషనే మన పరిచర్య, రండి వెళ్ళి కూర్చుందాం అని నీ భార్య చెబితే వినుపరలేదు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇస్రాయేల్ ప్రజలను అణిచివేశారు వాళ్ళు, వారికంటూ ఒక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఇలాంటి ఐగుప్తు స్వభావాన్ని, ఇలాంటి ఐగుప్తు నైజాన్ని దేవుడు ఈరోజు అణిచివేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమానపరచండి. You are free today. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాడు. హల్లెలూయా. తరమారు ఐగుప్తీయులు రిసోర్సెస్ ఇవ్వలేదు, ప్రతిరోజు భారాన్ని ఇంక్రీజ్ చేసేస్తూ ఉన్నారు. ఇటుకలు తయారు చేయమన్నారు, కొంతకాలానికి గడ్డి కూడా మీరే తెచ్చుకోండి అన్నారు. భయంకరమైన శ్రమ ఇబ్బంది వస్తూ ఉంది. ఒక ప్రక్కన ఫరో తన నిర్ణయాలు దేవుని ప్రజల మీద భయంకరంగా రుద్దుతున్నాడు. మగ పిల్లవాడు పుడితే చంపేసేయండి, మగ పిల్లవాడు పుడితే చంపేసండి ఆ బిడ్డను, కాన్పుల పీఠ మీద చంపేసేయండి అని అక్కడ ఫరో ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో పిల్లల కళ్ళ ముందు చచ్చిపోతున్నారు మగపిల్లలు. అలాంటి భయంకరమైన పరిస్థితి కల్పించారు ఐగుప్తీయులో. ఎవరైతే నీ తొలి సంతానాన్ని, నీ జ్యేష్ఠ సంతానాన్ని చంపేశారో, ఎవరైతే నన్ను విసిగించారో, ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీ గురించి నిందలు మాట్లాడుతున్నారో, అవమానకరంగా నేను చూస్తున్నారో, నీ స్థాయిని అంతస్తును తక్కువ చేసి దాస్య గృహం లాంటి అనుభవాలను పెట్టి హెరాస్ చేస్తూ, టార్చర్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ భయంకరంగా బ్రతుకుతున్న ఎవరైతే ఈజిప్టీయులు, ఐగుప్తీయులు నీ జీవితంలో ఉన్నారో, ఐఎమ్ టెలింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ టుడే, అలాంటి ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడబోవడం లేదు. దేవుడు మీకు గొప్ప విజయాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. He is a loving savior. He thinks about you. He has a plan for you. Ayana nee koraku aalochana chestunadu, nee koraku ayana talampulu kaligi unnadu kabatte enta varaku nenu evaraithe tarimaro ikapai alanta anubhavam ledhu. God is giving you deliverance today. Amen. Vidudalestunadu ayana, nammo ayana vaipu choodu. ఏ ఐగుప్తులైతే మీరు చూస్తున్నారో ఇక మీదట, ఎందుకోసం తెలుసా? నీవు కూడా ఒక నిర్ణయం తీసుకున్నావు. ఏంటా నిర్ణయం? ఇక మీదట నేను ఎవరిష్టానుసారం ఉంటాను? దేవుని ఇష్టం. ఇక మీదట నేను మనుషాశలు అనుసరించిన నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నిన్ను తరిమేవారు నీకు దూరంగా ఉంటారు అనే వాగ్దానం. రెండో వాగ్దానం దగ్గరికి వద్దాం. చూడండి, ఇక మీదట దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటో, అద్భుతాన్ని ఏంటో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 29:22 చదువుతున్నాం త్వరగా. యెషయా గ్రంథం 29:22 అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. యాకోబు ఏం పడ్డట? సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని ముఖం ఏమవదు? ముఖం తెల్లబారడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ముఖం తెల్లబారడం అంటే అర్థం ఏంటండి? ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం ద్వారా తెల్లగవుతుంది అదా? అవుద్దో లేదు దొరవసగదు, కానీ తెల్లబారడం అంటే అది కాదు. సిగ్గుతో, అవమానంతో తలలు దించుకున్న పరిస్థితి, విస్మయంతో నింపబడ్డం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబును విమోచించిన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు ఏం పడ్డట? సిగ్గుపడడు. సిగ్గు రెండు రకాలు. సిగ్గుపడడం అంటే He shall not be ashamed అని అర్థం, అవమానించబడ్డాడు అని అర్థం. అక్కడ సిగ్గుపడ్డంటే ఆ వస్త్రాలు లేకుండా వీధి మీద తిరుగుతాడని కాదు అక్కడ అర్థం. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు పరిస్థితి అంతా కూడా కదా.
వాల్ పోస్టులు చూడండి, భయంకరమైన దృశ్యాలు, ఇంకా చూడలేని పరిస్థితులన్నీ కూడా. సినిమాలన్నీ కూడా అలాంటి భయంకర అశ్లీలతో నింపండి. సిగ్గు లేని ప్రజలు చాలామంది బయలుదేరారు ఈ రోజుల్లో. అది కాదు ఇక్కడ మాట్లాడే సిగ్గు పడడు అంటే అర్థం ఏంటంటే, హీ విల్ నెవర్ బి అషేమ్డ్, అవమానించబడడు, నిందకు గురికాడు. అర్థం అది. కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు నిలబడాలంటే మనందరికీ ఓ పెద్ద షేమ్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు దేవుని బిడ్డని చెప్పుకోవడానికి భయపడుతున్నానండి, దేవుని బిడ్డంటే ఏమనుకుంటారో. అది కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు అనే మాట. పాపం మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది, పాపం మనిషిని అవమానాలకు నెట్టివేసింది. సిగ్గుతో తలదించుకున్న అనుభవాలు. ఒక దొంగ దొరికినప్పుడు అతన్ని తీసుకెళ్ళి ఒక రోడ్డు మీద ఒక లైట్ స్తంభాన్ని కట్టేసినప్పుడు తలదించుకుని నిలబడతాడు. ఒకవేళ ఏదైనా పరిస్థితి తలెత్తున వెంట నువ్వు మరలా దొంగతనం చేసి దీర్చు అంటారు కదా. కొంతమంది కొన్ని క్రైమ్స్లో దొరికిన తర్వాత పోలీసు వారిని మీడియా వారికి ప్రదర్శిస్తారు. ఆ మీడియా దగ్గర తీసుకొచ్చినప్పుడు వారందరూ తలలు దించుంటాయా లేకపోతే ఫోటోలు తీసుకుంటా ఆయన ఇలా నిలబడతారు ఎవరైనా? ఇంకా అవకాశం ఉంటే నల్లగొడ్డేసేస్తారు ముఖానికి. ఈ ముఖం చూడటమే దరిద్రం అన్నట్టుగా, ఆ ముఖాన్ని చూసి మనం ఏమి సాధిస్తాం అన్నట్టుగా వాళ్ళ ముఖాలకి ఏమేస్తారు, నల్లగొడ్డ కప్పేసి పోలీసు గారు వెనకాల నిలబడతారు, ఎస్కార్ట్లో నిలబడతారు పోలీసు వాళ్ళు. అప్పుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో ఇలాంటి పనులు చేశారు, ఇలాంటి పనులు చేశారని సిగ్గుతో తలదించుకోవడం, అవమాన భారంతో కృంగిపోవడం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, వీక మీదట ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి మనుజాషులను అనుసరించక దేవుని ఇష్టానుసారంగానే ఉంటాను అని నిర్ణయించుకున్నావు కాబట్టి ఇక మీదట నీ దేవుడు ఎక్కడా కూడా నేను సిగ్గుపడనయ్యాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్ మీన్స్ హీస్ గోన్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్. నీ తలను ఎత్తే దేవుడు ఆయన, అతిశయ కారణంగా నీకోసం నిలబడే దేవుడు. ఎవరైతే నిన్ను దుర్మార్గులను దూషించారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావన్నారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లోనే జీవితాంతం ఉంటావని నీ మీద ముద్ర వేశారో, అలాంటి వారి ముందే, మళ్ళీ ఎక్కడో కాదు, ఎక్కడో ఆఫ్రికా వాళ్ళ మధ్యం లేకపోతే ఎక్కడో ఫిజీ ఐలాండ్లో కాదు దేవుడు నిన్ను హెచ్చించారు. ఎవరైతే నీ మీద నిందలేశారో, ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడారో, వాళ్ళ మధ్యలోనే దేవుడు నీ తల ఎత్తి నిలబెడతాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆనమయింపరచండి. హల్లెలూయా. యోసేపు జీవితంలో జరిగింది అది కాదా? తన అన్నలందరూ కూడా యోసేపును అతి క్రూరంగా హింసించి, భయంకరంగా ద్వేషించి, బాధించి, కళ్ళగానే వాడు వచ్చాడరా, డ్రిమ్మర్ వస్తున్నాడరా అని చెప్పి యోసేపును భయంకరంగా మాట్లాడారు అన్నల ముందే. ఒకరోజు నా దేవుడు యోసేపును హెచ్చిస్తే ఆ స్థాయి ఎంత గొప్పది అంటే, సొంత అన్నలే, తోబుట్టువులే గుర్తుపట్టలేనంతగా నా దేవుడు యోసేపును హెచ్చించాడు. వాళ్ళ ముందు కూర్చున్నది యోసేపు అయినా సొంత అన్నలు గుర్తుపట్టలేకపోతారు, ఎందుకంటే మా వాడు ఈ స్థానానికి ఎందుకు వస్తాడులే, మా తమ్ముడు ఈ స్థానంలో కనీసం ఒకవేళ ఎవరైనా ఉన్నది మీ తమ్ముడైనా ఊరుకోవా, మా తమ్ముడు ఎందుకు వస్తాడు ఇక్కడికి అని ఎప్పుడో గోతులు వేసేసాం మేము. వాడు ఇప్పుడు ఆ స్థానం అక్కడే, వాడి స్థానమే గొయ్యి, వాడి స్థానమే దాస్యగృహం, వాడి స్థానమే చెరసాల. హీ రిమైన్స్ ఇన్ ప్రిజన్ ఆల్ ద టైమ్. తన జీవితకాలం అంతా చెరసాలలోనే గోతులను ఉండిపోతాడు అనుకున్నాడు అన్నలు, కానీ అది నీ ఆలోచన. కానీ నా దేవుని ఆలోచన మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆయన. మనుషుల వల్ల సాధ్యమయ్యేది కాదు, రాజుల వల్ల సాధ్యమయ్యేది కాదు. యోసేపును హెచ్చించింది ఫరో అతని కుటుంబం కాదో. ఎవరు హెచ్చించారు యోసేపుని? దేవుడు హెచ్చించాడు. స్థానంలో కూర్చోబెడితే చెప్పండి, అన్నలందరూ వచ్చి యోసేపుకి ఏం పెడుతున్నారట? ఆ డ్రీమ్ గుర్తొస్తుంది ఎవరికి? మరి ఆ డ్రీమ్ చెప్పినందుకే కదా గోతులు వేశారు. వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే యోసేపు గారి పిఏ లేదా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, బ్రదర్స్ ఇక చాలు, సాష్టాంగ పడే సమయం అయిపోయింది లేవనంటే, అందులో కానీ పెద్ద ఆయన రూపం, ఏ మాకు రాజుగారికి సాష్టాంగ పడే అవకాశం ఇంకెవరా, మాకు పడాలనిపిస్తుంది, ఇంకా మమ్మల్ని కాసేపు పడనివ్వండి. ఎవరికి? తన తమ్ముడికి. ఎవరినైతే హింసించారో, ఎవరినైతే గోతులో వేసి వాడు చావు వాడు చేస్తాడో, భాష తెలీదు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఏం పెడతారో తెలీదు, ఏం ఇస్తారో తెలీదు, అలాంటి పరజనానికి తన తమ్ముడిని అమ్మేసిన అన్నల ముందు దేవుడు తీసుకొచ్చి, యోసేపు ఇంతకన్నా గొప్ప కార్యం ఇంకేమన్నా కావాలని జీవితంలో. యోసేపు ప్రతీకారాన్ని కోరుకోలేదు. తన అన్నలు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండాలని యోసేపు అయితే ఆలోచించి ఉండడు, కానీ నా దేవుడు తాను ప్రణాళికలు తాను నెరవేరుస్తాడు ఆయన ఖచ్చితంగా.
ఈరోజు ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, నువ్వెందుకు పనికిరావంటున్నారో, ఒకరోజు నా దేవుడు నీ హస్తాలు బలపరిస్తే నువ్వే వారికి సహాయం చేసే స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీవే వారిని నిలబెట్టే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. యాకోబు ఇకపై ఏం పడడు, సిగ్గుపడు. ఇప్పటివరకు అవమానం పొందేవేమో, ఎంతవరకు నిందలు పడ్డావేమో, ఎంతవరకు అవమానించబడ్డావేమో, సిగ్గుపడ్డావేమో, తలెత్తుకోలేని పరిస్థితుల్లో కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారేమో, కానీ God is doing something great in your life today. You will never be ashamed. నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు కానీ దేనికి సిగ్గుపడని అద్భుతమైన జీవితాన్ని దేవునికి దయచేయబోతున్నాడు. యాకోబు సిగ్గుపడాడు. బైబిల్లో ఒనేసిఫోరు అనబడే ఒక యవనస్తుడు గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని కోరుతున్నా. పౌలు భక్తుడు చాలా అద్భుతంగా అతన్ని కీర్తించాడు, లేదా అతన్ని పొగిడాడు. అతని పేరు ఒనేసిఫోరస్. ఒనేసిఫోరు అనబడే వ్యక్తి గురించి బైబిల్లో ఒక మాట ఉంచండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, పౌలు భక్తుడు ఒనేసిఫోరు అనబడే ఒక యవనస్తుని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమునంది అక్కడ? ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు ఎందుకు ఒనేసిఫోరుకి దేవుడు కనికరం చూపాలని పౌలు గారు కోరుకున్నారు అంటే, అక్కడ కారణం రాశాడు చూడండి. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్ళను గురించి సిగ్గుపడక. అది సంకెళ్ళను గురించి ఏం పడలేదట, సిగ్గుపడక. శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. అనేక పర్యాలు నన్ను ఏం చేశాడు? నేను ఒక మాట చెప్పిన తర్వాత ఒనేసిఫోరుని మన అందరం అభినందిద్దాం. ఆల్రైట్, అతని క్యారెక్టర్ని అభినందిద్దాం. పౌలు భక్తుడే తన జీవితంలో కొన్ని వేల మందిని, ఇన్ఫ్యాక్ట్ 100,000 మందిని ఆదరించాడు. తన వాక్యాల ద్వారా, సువార్త ద్వారా, సంఘాలు కట్టడం ద్వారా, సంఘ నియమాలు చెప్పడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవునికి కార్యాలు సంఘంలో చేయడం వల్ల, దేవుని చిహ్నాలు అపోస్తలునికి చిహ్నాలు స్పష్టంగా పౌల్లో కనబడడం వల్ల 200,000 మందిని, ఇన్ఫ్యాక్ట్ ఆనాడు పౌలు గారు బతుకున్న రోజుల్లోనే ఆదరించాడు. ఆయన పత్రికల ద్వారా ఇప్పటికీ ప్రపంచంలో అనేక మంది ఆదరించబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు, ప్రభు ప్రేమ తెలుసుకుంటున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? అలాంటి గొప్ప దైవజనుని ఆదరించిన యవనస్తుడు ఒనేసిఫోరు అతని గట్టిగా చప్పుళ్ళు కొట్టి అతని క్యారెక్టర్ని అభినందిద్దాం. వాట్ ఏ గ్రేట్ మ్యాన్, వాట్ ఏ గ్రేట్ యంగ్స్టర్. ప్రపంచానికే దీవెనకరంగా ఉన్న దైవజనుణ్ణి ఒనేసిఫోరు ఏం చేశారట? బా, అలాంటి యవనస్తులు ఈ రోజున ఉంటే ఎంత ఆశీర్వాదకరం అండి. రోమాలో పౌలు మహాశయుడు బంధించబడినప్పుడు పౌలు గారి యొక్క సంకెళ్ళను గురించి ఒనేసిఫోరు ఏం పడలేదట? సిగ్గుపడలేదట. యాకోబు సిగ్గు నొందడు అంటే అర్థం ఇదే. దేవుని బిడ్డలు దేనికి సిగ్గుపడరంటే అర్థం ఏంటో తెలుసా? సత్యం కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, దేవుని సువార్త కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, ప్రాణాలకు మీదకి వచ్చినప్పుడు కూడా ఒనేసిఫోరు పౌలు గారు ఎక్కడున్నాడని వెతికి కనుగొని, ఒక పర్యాయమా రెండు పర్యాయాలా చెప్పండి, ఎన్ని పర్యాయాలను ఉంది అక్కడ? ఇన్ మెనీ వేస్ అన్నాడు ఇంగ్లీష్లో, మెనీ టైమ్స్ అని కాదు, ఇన్ మెనీ టైమ్స్ అండ్ ఇన్ మెనీ వేస్. పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు అతనికి ఎన్ని విధాలుగా ఆదరణ కావాలో అన్ని విధాలుగా ఒనేసిఫోరు వెళ్ళి అతను ఆదరించాడు. బహుశా నేను ఇలా అనుకుంటాను, పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నాడు, ఒనేసిఫోరు కనుగొని వెళ్ళి పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీకేం కావాలండి, కాసేపు మాట్లాడమంటారా, కాసేపు ఏమన్నా మీకు సహాయం చేయమంటారా? ఎందుకోసం అంటే ఒనేసిఫోరు పౌలు గారి పరిచర్యలో రక్షణ పొందిన యవనస్తుడు. ఒనేసిఫోరు గురించి ఎప్పుడైనా మనం ధ్యానం చేయాలంటే చాలా విషయాలు నేను చెప్పగలను ఒనేసిఫోరు జీవితాలు, కానీ ఒక 3 పాయింట్లు చెప్తాను వినండి. ఒనేసిఫోరు ఎఫెస్ అనే ప్రాంతానికి చెందినవాడు. టర్కీ దేశంలో మైనర్ ఏషియా అనే ప్రాంతం ఉంది, చిన్న ఆసియా అంటారు దాన్ని. దానిలో ఎఫెస్ అనే పట్టణం చాలా ప్రాముఖ్యమైన. పౌలు భక్తుడు 3 సంవత్సరాలు ఎఫెస్ పట్టణంలో ఉన్నాడు. అతని పరిచర్య చాలా గొప్పది. ఆ సంవత్సర కాలంలో పౌలు గారు చేసిన పరిచర్యలో రక్షణ పొందిన యవనస్తుడు ఒనేసిఫోరు. అంటే పౌలు గారికి ఆత్మీయ కుమారుడు, వాక్యాన్ని విని ప్రభువుని తెలుసుకున్నాడు, ఆత్మీయ కుమారుడు, స్పిరిచువల్గా డెవలప్ అయ్యాడు, స్పిరిచువల్గా దీవెన పొందాడు. ఇప్పుడు పౌలు గారి ద్వారా ఆధ్యాత్మికంగా దీవెన పొందాడు కాబట్టి ఒనేసిఫోరు పౌలు గారికి సహాయకరంగా ఉండాలనుకున్నాడు. ఒక ఆత్మీయ తండ్రి పట్ల, ఒక ఆత్మీయ నాయకుని పట్ల, నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుని పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంది? నీ సమర్పణ ఎలా ఉంది?
ఒనేసిఫోరు పౌలు గారిని ప్రేమించిన విధానం ఎంత గొప్పది, ఎందుకంటే పౌలు గారి సువార్త నన్ను ప్రభువులను తీసుకొచ్చింది కాబట్టి నా జీవితకాలం అంతా ఇలాంటి దైవజనుకు రుణస్థుడనే నేను ఏం చేయగలుగుతానో ఆ సేవకుని కోసం, ఆ దైవజనుని కోసం ఏం పాటుపడగలనో, ఎలా వారిని ఆదరించగలనో, ఎలా వారి కోసం ప్రార్థన చేయగలనో, ఎలా వారికి సహకరించగలనో. ఒనేసిఫోర్ నిర్ణయించుకున్నాడు. ఎఫెసు పట్టణంలో ఉండేవాడు, తన కుటుంబం అంతా బిలీవర్సే, హోల్ ఫ్యామిలీ వర్ ది బిలీవర్స్ ఇన్ జీసస్. ఒనేసిఫోర్ కుటుంబం అంతా కూడా ప్రభువును అంగీకరించిన వారే. అంతమాత్రం కాకుండా ఒనేసిఫోరు పౌలు గారు చెరసాల్లో ఉన్నాడని తెలిసి, పౌలు మరి కొన్నిసార్లు అలా వస్తాయి, మరి శ్రమలు ఇబ్బందులు సేవకులు కూడా వస్తాయి, మనం ఏం చేస్తాం, రండి ఇంట్లో పొక్కడి వేసుకుని తిందామని కూర్చున్నాడా? నో. కొంతమంది యాటిట్యూడ్ ఈరోజు అలాగే ఉండొచ్చేమో, కానీ దైవజనుడు కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడని తెలుసుకుని రోమాపట్నానికి వచ్చాడట. పూర్వ దినాల్లో రోమాపట్నంలో క్రైస్తవులకు ఉన్న హింసలు మామూలు కాదు. పౌలు గారి పక్షంగా ఎవరైనా నిలబడుతున్నారంటే ప్రాణాలు దిగించి నిలబడ్డమే, ఎందుకంటే రోమాపట్నంలో పౌలు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. ఒక చెరసాల్లో ఉంచబడిన వ్యక్తిని కలుస్తున్నారంటే పరిస్థితి వేరుగానే ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితిని గమనించిన ప్రియులారా, ఒనేసిఫోర్ అనే యవనస్తుడు పౌలు గారిని వెతికాడట. ఇతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? సుఖాల్లో ఉన్న వారి కోసం ఒనేసిఫోర్ వెతకలేదు, ఆనందాల్లో ఉన్నవారి కోసం ఒనేసిఫోర్ వెతకలేదు, నేను ఎక్కడుంటే నాకు బాగా ఓన్లీ ప్లెజర్స్ దొరుకుతాయని ఒనేసిఫోర్ వెతకలేదు, కానీ ఎక్కడ కష్టం ఉందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని అనుమయపరచండి. దట్స్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. దేవుని బిడల మనస్సు, దేవుని బిడలకు ఆయుధం, దేవుని బిడలకు ఉద్దేశాలు ఎప్పుడు అదే, ఎక్కడ కష్టం ఉందో, ఎక్కడ కన్నీరుందో, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ భయంకర పరిస్థితులు ఉన్నాయో అక్కడ దేవుని ప్రజలు నిలబడాలా. ఒనేసిఫోర్ ఉద్దేశం అదే. కన్నీటిలో ఉన్న పౌల్ని ఆదరించడానికి వెళ్ళాడు. ఎక్కడికి ఎక్కువ పరిగెడుతున్నావు నువ్వు, ఎక్కడ సుఖాలు ఉన్నాయో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ గొప్పతనం ఉందో అక్కడ పరిగెట్టడానికి మన కాళ్ళు పరిగెడతాయి ఎక్కువ. కానీ కష్టాల్లో ఇబ్బందుల్లో దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి పరిగెత్తాలని అనుకో. కానీ యూనిసెఫ్ నేర్పిస్తున్నాడు పాఠాన్ని, గో టు దెమ్, వెళ్ళో ఆదరించు వారిని. దివిసీయంలో తుఫాను వస్తే అనేక మంది సహకరించారు. ఆనాడు సినిమా యాక్టర్లు ఒక్కొక్కరు 10,000 ఇచ్చారట, ఆ తర్వాత ఆ సినీ ప్రొడ్యూసర్లో 10,000 ఇచ్చారట. దైవజనుడు బిల్లీ గ్రహం గారు, ఆయన దివిసీమ ఉప్పుని గురించి తెలుసుకుని హెలికాప్టర్ మీద ఆయన దివిసీమ వచ్చి ఆయనతో పాటు మొత్తం బీబీసీ సిఎన్ఎన్ అనే వరల్డ్ క్లాస్ ఛానల్స్ అన్ని కూడా తీసుకొచ్చి దివిసీమనంతా కూడా ప్రపంచాన్ని కళ్ళకట్టున చూపించాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం దట్ వీ హ్యావ్. ఆ టైంలోనే బిల్లీ గ్రహం గారు 8 కోట్ల రూపాయలు, అంటే ఇప్పుడు మాదక ద్రవ్యంలో దాదాపుగా $1,000,000 ఆన్ ద స్పాట్, 8 కోట్ల రూపాయలు 1977 కదా, 1977 ఆ సందర్భంలో 8 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చాడా. ఎక్కడ కష్టం ఉందో అక్కడ పరిగెత్తాడా. కొన్ని 100,000 ఇల్లు కట్టించారు. ఒకవేళ ఈరోజు ఆయన గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టకపోయినా మన సమాజం ఆ తర్వాత సంగతి ఆయన ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది. మన ఈ మధ్యన ఏదో డాక్యుమెంటరీ వేస్తుంటే TV9లో చూస్తే అందరి పేర్లు చెప్పారు, కానీ ఆయన పేరు మాత్రం రాలా. ఆయన పేరు చెప్పలా ఎక్కడో ఒక చోట, అలా ఫోటో అలా వచ్చి వెళ్ళిపోయింది. అంత హాఫ్ సెకండ్ అంతా ఆయన ఫోటో. బిల్లీ గ్రహం గారు ఎంత మేలు చేశారు మన దేశానికి అని చెప్పడానికి ఏం పోయిందండి వాళ్ళకి? ఏం ఇబ్బంది అయిపోయింది? చెప్పలేదంతే. బట్ అయినా పర్ల, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా వాటి కోసం పరిగెత్తలేదు కదా. మంచి మనసుతో చేస్తా, గుర్తించవచ్చు, గుర్తింపు వచ్చినా రాకపోయినా దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటి చేయడం. ఎక్కడ కన్నీరు ఉందో అక్కడ ఒక రెడ్ క్రాస్ సంస్థను తీసుకోండి. జీన్ హెన్రీ డ్యూనాంట్, నోబెల్ ప్రైజ్ విన్నర్, రెడ్ క్రాస్ని స్థాపించాడు. ఆ ఎర్రటి గుర్తుతో ఉన్న క్రాస్ ఎవరిని చూపిస్తుందంటే ప్రభు అని యేసుక్రీస్తు వారిని. ఆ క్రాస్ వెనుకలను మహోన్నతమైన అనుభవాలు యేసుక్రీస్తు ప్రభు జీన్ హెన్రీ డ్యూనాంట్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టే రెడ్ క్రాస్ ఈ రోజున ఎక్కడ దుఃఖం ఉందో, ఎక్కడ కన్నీరుందో, ఎక్కడ వేదన ఉందో. ఈ మధ్యన టర్కీ దేశంలో భయంకరమైన భూకంపం వచ్చింది. మొదట 700 అన్నారు, చిన్నదే అనుకున్నాం. ఆ తర్వాత 10,000 అన్నారు, ఆ తర్వాత 20,000 అన్నారు. ఈరోజు నాకు 50-60,000 మంది చచ్చిపోయారని న్యూస్లో ప్రతిరోజు అప్డేట్ వస్తూ ఉంది. బిల్డింగులు కూలిపోయి అందరికన్నా మొట్టమొదటిగా వెళ్ళేది ఈ సంస్థలే. రెడ్ క్రాస్, గ్రీన్ క్రాస్, ఆ తర్వాత కంపాషన్, సమారిటన్ పర్ల్స్, హెల్పింగ్ హ్యాండ్స్, ఫెయిత్ హ్యాండ్స్, ఇలాంటి సంస్థలు ముందుకెళ్ళడానికి కారణం ఏంటి? వాళ్ళు డబ్బులు ఎక్కువైపోయా? ఆ డబ్బులుంటే వాళ్ళు ఏమీ వేరే వేరే ఉద్దేశాలు వాడుకోలేరా? నా ఏసై చెప్పాడు, నిన్ను వాళ్ళని పోరు వారిని ప్రేమించమని. ఆ ఒక్క మాటతో ఈరోజున ప్రపంచంలో అనేక మంది ఆదరించబడుతున్నారు. ఒనేసిఫోరు దైవజనుని ఏం చేశారట? ఆదరించారు. పౌలు గారు ఒనేసిఫోరు గురించి ఎంత అద్భుతంగా, ఎందుకంటే పౌలు గారు రాసిన చిట్ట చివరి ఉత్తరం కదా ఇది.
తిమోతికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు రాసిన చివరి ఉత్తరం, ఆ తర్వాత ఇంకా ఉత్తరాలు రాయడానికి లేడు ఆయన. ఆ చివరి ఉత్తరంలో ఒనేసిఫోర్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎంత చక్కగా ఆదరించి ఉంటాడో ఆలోచించేయండి. దైవజనులను ఆదరించిన ఒనేసిఫోరు ఆత్మీయ తండ్రిని, ఎవరి ద్వారా అయితే సువార్త విన్నాడో, సత్యాన్ని గుర్తించాడో, యేసు ప్రభుని అంగీకరించాడో, ఆ దైవజనుడు మర్చిపోలేదో, దేవుని కోసం జీవించాడు. ఒనేసిఫోర్ యొక్క లక్షణం చాలా గొప్పది. అతడు సంకెళ్ళు గురించి ఏం పొందలేదట, సిగ్గుపడలేదు. అంటే అర్థమేంటి, పౌలు గారిని మాటమాటిగా చూడడానికి వస్తున్నావా, నీకు ఆయనకి లింక్ ఏంటి, రా నిన్ను కూడా కూర్చోబెడతాను, కూర్చోబెట్టండి పర్లేదు, చెరసాలకైనా వెళ్తాను. సంకెళ్ళ గురించి, ప్రభు కొరకు సంకెళ్ళు వేయించుకోవడానికి కూడా సిగ్గుపడని ధీరోత్తమైన అనుభవం ఒనేసిఫోర్లో ఉంది. అలాంటి అనుభవంతో మనం నింపబడదాం గాక. హల్లెలూయా. మూడో మాట చెప్తాను, నేను ముగించేసిన టైం అయిపోయింది. ఇక మీదట దేవుని కొరకు మనం మనుజాషను అనుసరించకుండా దేవుని ఇష్టానుసారం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో జరిగే అద్భుతాలు, ఒకటి, ఇక మీదట నువ్వు ఐగుప్తుల్ని చూడవు, ఎవరైతే నన్ను అణిచివేశారో, ఎవరైతే నేను టార్చర్ చేశారో, ఎవరైతే నిన్ను భయంకరంగా ఇబ్బంది పెట్టారో వారికిపై నేను తరమరు అన్నాడు. రెండవది, యాకోబు ఇక మీదట సిగ్గుపడడు. దేవుని సువార్త కోసం కానీ, ప్రభు రాజ్య విస్తరణ కోసం కానీ ఒనేసిఫోర్ ఎలాగైతే ధైర్యంగా నిలబడ్డాడో అలాంటి అనుభవంతో మనం కూడా నింపబడబోతున్నాం. మూడో మాట చెప్పి నా అంశాన్ని ముగిస్తాను. చూడండి, అపోసిన పౌలేవ్ మరొకసారి మాట్లాడుతూ అన్నాడు, ఆ మాటను కూడా ఒకసారి మీ జ్ఞాపకం చేస్తాను. పౌలు భక్తుడు చెప్పిన మాట ఏముంటుందంటే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:8 చదివితే దానిలో చక్కని మాట ఉంది. 2 Timothy 4:8 ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక మీదట నా కొరకు ఏముంది, నీతి కిరీటం ఉంచబడి, నీతి కిరీటం ఉంచబడింది. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఏ దేవుడైతే న్యాయాధిపతిగా నీతిగల న్యాయాధిపతిగా కూర్చుండబోతున్నాడో ఆ ప్రభువు, అది నాకును, అది కేవలం నాకు మాత్రమే కాకుండా, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి. చూడండి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతి కిరీటం పౌలు గారికేనా అనే ప్రశ్న కొంతమంది రావచ్చేమో, ఎందుకంటే పౌలు గారు నా కొరకు నీతి కిరీటం ఉంది అనగానే ఇంకా అన్ని తీసేసుకోండి, మీరే కిరీటాలు అది సేవకులు అన్ని తీసేసుకోండి, మాకేం ఎవరా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. అలాంటి వారిని ఉద్దేశించి పౌలు గారు అన్నాడు, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి ఒక్కరికి దేవుడు ఏ కిరీటం ఇవ్వబోతున్నాడు, నీతి కిరీటం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది. ప్రయాసపడినంతకాలం ప్రయాసపడ్డాడు, శ్రమపడినంతకాలం శ్రమపడ్డాడు, సువార్త ధ్యేయంగా, సువార్త లక్ష్యంగా, సువార్త నినాదంగా బ్రతికాడు పౌలు మహాశయుడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ పాల్ ఇంపాక్టెడ్ ద వరల్డ్ జస్ట్ లైక్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. ఆయన ఏమన్నాడు తెలుసా, నా కొరకు ఏ కిరీటం ఉంది. వా, వాట్ ఏ కాన్ఫిడెన్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్, వాట్ ఏ కాన్ఫిడెన్స్ అబౌట్ ఇటర్నిటీ. నిత్యత్వాన్ని గురించి పౌలు గారికి ఉన్న శ్రేష్టమైన అనుభవాన్ని ఒకసారి మీరు చూడండి, నా కొరకు నీతి కిరీటం ఉంది. డు యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మై బ్రదర్? డు యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మై సిస్టర్? పౌలు గారు దేవుని కొరకు చేసిన సేవ అంతా ఇంత కాదు. కొరింథి పత్రికలు చదువుతాన్ని పడిన శ్రమలు కష్టాలన్నీ దానిలో ఉన్నాయి. అలా అని చెప్పి పౌలు గారు ప్రియులరా వెనకకు వెళ్ళిపోయాడని ఎక్కడా లేదు. కష్టాలు వచ్చినాయని చెప్పి, నిందలు వచ్చినాయని చెప్పి, కపట సహోదరుల వలన అనేకమైన బాధలు పడ్డానన్నాడు, శ్రమ పొందానన్నాడు. కపట సహోదరులు అంటే అర్థం ఏంటి, ముందు నిలబడినప్పుడు బాగానే ఉన్నారు, వెనక్కి వెళ్ళి పోటు పొడుస్తూ ఉన్నారు, బ్యాక్ స్టాబింగ్ చేసేవాళ్ళు, బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు పౌలు గారు చాలామందిని చూశాడు. అలాంటి వాళ్ళ ద్వారా విశేషమైన ఆపదల్లో నేను పడ్డాను, కానీ దేవుడు నాకు తోడైనాడు, సువార్త ప్రకటించాను. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. ఏది శ్రమ పౌలు గారికి? సువార్త చెప్పకపోవడం శ్రమ అని గుర్తించాడు. ప్రభువు సువార్తను యేసే దేవుడని, ఆయనే రక్షణ ప్రదాతని, ఆయన నిత్య జీవానిచ్చువాడని లోకానికి చాటి చెప్పిన దైవజనుడు ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా, నా కొరకేముంది, నీతి కిరీటం ఉంది. మై డియర్ ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ దిస్ మార్నింగ్, వాట్ ఎవర్ యు డూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యూ షాల్ బి రివార్డెడ్. దెర్ ఈస్ అ రివార్డ్ ఫర్ యువర్ ప్రేయర్. నీవు చేస్తున్న ప్రార్థనకు బహుమానం ఉంది. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెర్ ఈస్ అ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి దేవుని దగ్గర బహుమానం ఉంది ఖచ్చితంగా. విశ్వసించే వాళ్ళని లోకం కొన్ని సందర్భాల్లో వెర్రివారిగా చూడొచ్చేమో, కానీ యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. ఏ విశ్వాసం అయితే నువ్వు దేవుని మీద పెట్టుకుని అడుగు జాడల్లో నడిచి వెళ్ళిపోతున్నావో, అదే విశ్వాసం దేవుడు ఆనర్ చేస్తాడు ఖచ్చితంగా. నీ నమ్మికను బట్టే నీకు జరుగుద్దన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
There is a reward for your hard work in the kingdom and the vineyard of God. దేవుని యొక్క ద్రాక్ష తోటలో నీవు చేసే పనికే ఉంది, ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. దేవుని కొరకు నువ్వు ఇస్తున్న కానుకలు, దేవుని కొరకు నువ్వు పడుతున్న ప్రయాస, నీ శ్రమ, నీ కష్టం, నీ తలాంతు, నీ బోరాలు దేవుని కోసం వాడుతున్నావంటే ఎప్పుడు అనుకోదవని వృధా పోతున్నాయి. అపవాది చాలాసార్లు మన చెవులు అలాంటివి చెబుతాడు, ఎంత చేస్తావు ఏమైపోతున్నా, ఎంత చేసావు ఏమైపోయింది, అంతా వృధా వృధా అని అపవాది నీ చెవుల్లో చెప్పి నిన్ను అసలైన వృధా విషయాల మీద మళ్లించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ నేను చెబుతున్న దేవుని సేవకునిగా దేవుని వాక్యము బైబిల్ చెబుతున్న మాట ఇది, యేసయ్య నామం పేరు నువ్వు చేసే ఏ పని కూడా వృధా కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యూ. నీ కొరకు ఏముంది? కిరీటం ఉంది. నీ కొరకు కిరీటం ఉంది. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన తన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆ సుందరమైన మహిమాన్వితమైన ఆ రాజ్యంలో ఆయన అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, నమ్మకమైన మంచి దాసుడని నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ ఆనందం వర్ణనకు అందనిది. అదే మన ధ్యేయం, అదే మన గురి. మనుషులు ఏదో రివార్డులు ఇస్తారనో, సర్టిఫికెట్లు ఇస్తారనో, అవార్డులు ఇస్తారనో దేవుని సేవకులు పనిచేయరు. దేవుని బిడ్డలు పనిచేయరు వాటి కోసం. వస్తే వస్తాయి తర్వాత. మదర్ తెరీసా ఎప్పుడు నోబెల్ ప్రైజ్ పొందాలని ఎప్పుడు పనిచేయలా. పనిచేసింది కాబట్టి ఏమొచ్చింది ఆ తర్వాత? నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమె. కానీ నేను నోబెల్ ప్రైజ్ సాధించాలా పనిచేయలేదు ఆమె. ఆమె తన దర్శనంలో ముందుకెళ్ళిపోయింది, తన కాలింగ్లో ముందుకెళ్ళిపోయాను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కాలింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విజన్. జస్ట్ ఫోకస్ ఆన్ దట్ అండ్ మూవ్ ఆన్. నీకు ఒక దర్శనం ఉండాలి, ఒక పిలుపు ఉండాలి. ఆ దర్శనంలో ముందుకు సాగిపో, మిగతావన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఆ తర్వాత. హల్లెలూయా. మదర్ తెరీసాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1979. అప్పుడు మనోళ్ళు, ఓహో మన ఇండియాలో ఎంత గొప్ప ఉందా, మన భారతదేశంలో నోబెల్ ప్రైజ్ సాధించే అంత గొప్ప ఉందా అని అప్పుడు మనల్ని నోరు కరుచుకుని ఆ తర్వాత భారతరత్న ఇవన్నీ ఆ తర్వాత ఇచ్చారు. యూజువల్గా ఇవన్నీ వచ్చిన తర్వాత నోబెల్ ప్రైజ్ వస్తుంది ఎవరికైనా. కానీ ఆమెకు వచ్చిన తర్వాత ఇంత మహోన్నత మహిళ మన భారతదేశంలో ఉందా అని చెప్పి ఆ తర్వాత భారతరత్న ఇచ్చారు మదర్ తెరీసాకి. దేవుని బిడ్డలు ఎప్పుడు వాటి కోసం పరిగెత్తలా, కానీ వస్తాయి. అవి రావాలనుకుంటా వస్తాయి, లేకపోతే లేదు. బట్ దెర్ ఈజ్ అ హయ్యర్ రివార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పిడికెడ విత్తనాలు కన్నీటితో విత్తుచూ పోవువాడు సంతోషగానంతో ఏమోసుకొస్తారట. విత్తనాలు విత్తేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. విత్తనం విత్తుతున్నప్పుడు, ఆ సీడ్స్ వేస్తున్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. తొలచబడిన ఆ భూమిలో, దున్నబడిన భూమిలో, ఆ ఫరోస్లో ఎప్పుడైతే ఆ సీడ్స్ వేస్తున్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది, అయ్యో ఎమ్ ఐ లూజింగ్ అని అనిపిస్తుంది. కానీ 1, 2, 3, 4 నెలలు అయిన తర్వాత ఆ హార్వెస్ట్ చూసినప్పుడు విత్తింది ఒక విత్తనమే కావచ్చు, కానీ దాని నుండి వచ్చే మొలక, దాని నుండి వచ్చిన ఆ మొక్కల్లోంచి వస్తున్న ఆ ధాన్యాన్ని చూస్తున్నప్పుడు ఆ రైతు ఎంత ఆనందపడతాడో. లిసన్ టు మీ ఫ్రెండ్, దెర్ ఈజ్ ఎ టైమ్ దట్ గాడ్ ఈస్ గోన్ రివార్డ్ యూ. ఒకరోజు రాబోతుంది దేవుడు నిన్ను రివార్డ్ చేస్తాడు. నేను చెప్పగలను, మా తల్లిదండ్రులు వారు పడిన ప్రయాస, వారి శ్రమ, దేవుని సువార్త కోసం కాలి నడక మీద, ఆ తర్వాత సైకిల్ మీద తిరిగి ఎన్నో ప్రాంతాలు సువార్త ప్రకటించారు. ఏనాడు దేన్ని అపేక్షించలేదు, దేన్ని కోరుకోలేదు. మా తండ్రి గారి సేవలోకి వచ్చిన తర్వాత ఒక దొరసాని మన రాష్ట్రంలో మా తండ్రి గారిని తన దగ్గరికి రమ్మని అడిగింది. అయ్యా మీలాంటి నమ్మకస్తులు నాకు కావాలి, నా పరిచర్లోకి వచ్చేసేయండి, మీకు కావాల్సిన అన్నీ ఇస్తా, ఒక బిల్డింగ్ ఇస్తా, నెలకింత శాలరీ ఇస్తాను, మీలాంటి యథార్థత కలిగిన దైవీశ్వరుడు నాకు కావాలి అని ఆమె ఎంతో అడిగితే, అలాంటి ఆఫర్ ఆ కాలంలో, ఎందుకంటే అప్పటికి ఇంకా ఏమీ లేదు మా తండ్రి గారికి, అది ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అన్నమాట. 10th క్లాస్ చదివేసిన వ్యక్తికి మైక్రోసాఫ్ట్లో ఎక్కడో చాలా ఉన్నతమైన జాబ్ ఇచ్చేసి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. ఏమీ లేనప్పుడు ఆమె పిలిచినప్పుడు మా తండ్రి గారు, అమ్మ ప్రార్థన చేసుకుని చెబుతానన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజమండ్రి చూపిస్తున్నాడు, రాజమండ్రి చూపిస్తున్నాడు. ప్రభు నువ్వు రాజమండ్రిలో సేవ చేయాలి నా కుమారుడు, అది నా ప్లాన్, నీ కొరకు అన్నప్పుడు వీళ్ళు చెప్పారు, అమ్మా ఐఎమ్ సో సారీ, గాడ్ ఈజ్ షోయింగ్ సంథింగ్ డిఫరెంట్, ఐఎమ్ సారీ. మరి ఎవరైనా పెట్టుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా మీకు వాక్య పరిచర్య చేయాలంటారా, నన్ను పిలవండి, వస్తాను, వాక్య పరిచర్య చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు అది, నేను మరలా వెళ్ళిపోతాను, అంతే తప్పకి నేను ఇక్కడ ఉండలేను అని రాజమండ్రి దేవుడు చూపించాడని ఎన్నో చాలా ఉన్నతమైన ఆఫర్స్ వదిలేసుకుని మా తండ్రి గారు ఇద్దరితో సేవ ప్రారంభించారు. ఈరోజు బహుశా చాలామంది పరిచయం చూసినప్పుడు ఇది ఒక మెగా చర్చనో లేకపోతే మొరగటనో చాలామంది అనుకోవచ్చు, కానీ పునాది మాత్రం చాలా గొప్పది. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. నాకు తెలుసు ఆ ప్రయాణం ఎలా ఉందో,
దేవుడు ఈ స్థానాన్ని తీసుకొచ్చాడంటే ఇది ఏదో ఒక రాత్రిలో ఒక లాటరీ తగిలినట్టునో లేకపోతే మరొక విధానం కాదు. దెర్ ఈస్ అ టాయిల్ బిహైండ్ ఇట్. గాడ్ ఆనర్డ్ అవర్ ఫెయిత్. అనేక సార్లు మా విశ్వాసం దేవుడు పరీక్షించాడు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు గుండా ప్రయాణం చేశాం. అనేక నిద్రలేని రాత్రుల్లో ప్రయాణం చేశాం. కానీ దేవుడు ఈరోజు నిలబెట్టి వాడుకుంటున్నాడు. ప్రతిసారి దేవుడు మాట్లాడే మాట ఒకటే, ప్రభువా డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ బిగినింగ్, దెర్ ఈస్ ద బెస్ట్ ఇస్ టు కమ్. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దేవుడు ఇంకా ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎవరి ఉద్దేశాల కోసం? ఆయన ఉద్దేశాలు. ఎంతవరకు ఆయన వాడుకుంటారో, ఎన్ని విధాలుగా వాడుకుంటారో దేవుని చిత్తం, ఆయన ప్రణాళిక. వీఆర్ ఆల్వేస్ సరెండర్ టు గాడ్. దేవునికి ఎప్పుడు సరెండర్ అయ్యే ఉంటాం. ప్రభువా నువ్వు ఎలా నడిపిస్తా, ఎక్కడికంటే అక్కడ, అది ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా ఎలాంటి పరిస్థితి అయినా వీఆర్ రెడీ లార్డ్. మా తండ్రి గారు చెప్తుంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరెడీ బ్యాటరీలాగా ఉండాలని. ఏమేన్ ప్రైజ్ లార్డ్. ఆ బ్యాటరీలు అయినా అప్పుడప్పుడు డిశ్చార్జ్ అయిపోతాయి, ఈ బ్యాటరీలు మాత్రం డిశ్చార్జ్ అవ్వవు. హల్లెలూయా. ఎందుకోసం తెలుసా? వీఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏమేన్. దేవుని శక్తితో, దేవుని బలంతో నింపబడ్డాం కాబట్టి కొంచెం శక్తి తగ్గుతుందన్నప్పుడు వేసేయడమే మోకాళ్ళు. ఎక్కడ? దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసేయడమే, చేతులు ఎత్తడమే. ప్రభువా సహాయం చే, ప్రభువా నడిపించు. దట్స్ ఇట్. మీరు పైనుండి శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు యూదయ, ఆ తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూది గంధంలో అందంతట మీరు నాకు ఎలా ఉంటారో. ఇది ఏ శక్తిది? పైనుండి శక్తి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. దేవుని కోసం పనిచేసినప్పుడు యూ హ్యావ్ ఎ రివార్డ్. నా కొరకు నీతి కిరీటం ఉంది. చెప్దాం ధైర్యంగా. ఎస్, దేవుని కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కరికి దేవుడు కిరీటాలు సిద్ధపరుస్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్. మూవ్ ఆన్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్.